ఫ్రెండ్ బంగ్లా అంటే ఏదో బూత్ బంగ్లాలా ఉంటుంది అనుకున్నాను. చాలా పెద్ద బంగ్లానే. ఇదే నా ఫ్రెండ్ బంగ్లా. అవునండి, ఈ బంగ్లా ఇదేది కాదు, ఆయనది. ఆ విషయం మేము అడగలేదే. సైలెన్స్ సైలెన్స్, మిలియనీర్ మిత్ర గారు వస్తున్నారు. ఉన్నాడంటావా? లేస్తే ఉన్నట్టు. ఏమైంది? ఓ రేంజ్ లో దిగుదామనుకున్నాను బాబు. ఈ రేంజ్ లో పడ్డావు. ఓ రక్షణాపి, నీ రేంజ్ లో ఉండు. లగండి సార్. ఏం లేదండి, ఇంట్లో తడిగుట్టేశారు సార్, దాని మీద లెగ్గేశారు. ఈయనే మిలియనీర్ మిత్ర. ఐ యామ్ మిలియనీర్ మిత్ర. ఈయన పేరు నాగినేడు, మా వేంకడు. వెల్కమ్ వెల్కమ్. ఐ యామ్ దిస్ హౌస్ ఓనర్. అన్నా, ఇంటికి సున్నాలేసేవాడులా ఉన్నాడు. ఈడు ఓనర్ ఏంటన్నా? ఈ సన్నాసి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాను. నా తెలివితేటలకు నేను చాలా గొప్పవాడిని అయ్యా. ఈ సోంబేర్ మాత్రం చదువు రాక తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ బతుకున్నాడు. ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని కాదనలేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను. సో షీఈస్ మై వైఫ్. హాయ్ దండాలండి. ఈ బ్యూటిఫుల్ లేడీ. ఇది బ్యూటిఫుల్ ఏంటర్ బాబు? నా కూతురు. నమస్కారం అయ్యా. వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. దండాల ఇలా స్లాంగ్ ఏంటి రాంగా ఉంది? వాళ్ళు ఈస్ట్ గోదావరి అండి, సో స్లాంగ్ అది. కృష్ణ చెప్పు. ఇప్పుడే కదా ఇంటికి వచ్చాం, తర్వాత చెప్దాలే. పర్వాలేదు చెప్పు. ఏంటి నాన్న భయపడుతున్నావు, చెప్పరా? ఏం లేదండి, మీరు పెద్ద కోటీశ్వరులు కదా. ఎస్ ఐ మిలియనీర్ మిత్ర. అమ్మాయి దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట, తెలమను. సార్, ఈ దేశంలో రెండు రోజులకు ఒకసారి తినే పేదవాళ్ళు, చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మంది ఉన్నారు. మొదలు పెట్టింది బావా. పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు, చాలీ చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు, నెలంతా పాచి పని చేసిన 1,000 రూపాయల జీతం కూడా అందని పనోళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అవును, ఆ కష్టాలేంటో మాకు తెలుసు. వాళ్ళ కన్నీటి జీవితాలు మాకు తెలుసు. ఎలా తెలుసు మీకు? మీరంతా కోటీశ్వరులు కదా. అందుకే సార్, మీరు ఓ 10 కోట్లు పేదలకు పంచితే బాగుంటుంది. 10 కోట్లు ఏంటి, 20 కోట్లు తీసుకోండి. చెక్ బుక్ ఎలా పట్రా? చెక్ బుక్ అంటే ఏంటి మిత్ర? అదేరా, నెల నెల డబ్బులు రాసి మీకు జీతాలు ఇస్తుంటానే, అదే పట్రా. సాలరీ దా. ఓ అదా రే చెవుడు, చెక్ బుక్. చెక్ బుక్ చెక్ బుక్ సారీ సార్ 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 అమౌంట్ రాయలేదు. నువ్వే రాసుకో. పోనీ సంతకు. అలాంటి చిల్లర పనులు మా వాడు చేస్తాడు. ఆయన చెక్ మీద ఈయన సంతకం పెడితే చెల్లదుగా. ఆయన పెడితే మొత్తం చెల్లదు. చెల్లదా? ముందు చెక్ ఇచ్చారు కదా, ఆయన మంచి మూడ్ లో ఉన్నప్పుడు నేను సంతకం పెట్టేస్తాను. ఇల్లు చూద్దాం, పదండి.